లో ఫిదా ఫుల్ సినిమా ఏంటో తెలుసా? ఫిదానే కదా. yes, తన కూల్ యాక్టింగ్ తో సాయి పల్లవి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో శేఖర్ కమల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయ్యి ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంటా న్యూస్ అని అనుకుంటున్నారా? చెబుతా వినండి. శేఖర్ కమల్ మొదట తన ఫిదా సినిమాను వరుణ్ తేజ్ తో తీయాలని అనుకోలేదట. yes, మొదట ఈ సినిమాకు హీరోగా వరుణ్ తేజ్ కాకుండా మహేష్ ను రామ్ చరణ్ ను అనుకున్నాడట. అనుకోవడమే కాదు, వాళ్లను కలిసి ఫిదా స్టోరీని కూడా నరేట్ చేశాడట. కానీ ఆ హీరోలు ఈ సినిమా తమకు సెట్ అవ్వదని ఫీల్ అవ్వడంతో ఈ సినిమా వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్ళిందట. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్ముల్ల యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మ్యాటర్ ను లీక్ చేశాడు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైం మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.